కిటికీలు లేవు అధ్యక్ష ఏ బిల్డింగ్ కూడా కిటికీలు లేవు కిటికీలు ఉన్నాయి అధ్యక్ష కదన్న గాలి ఆడుతుంది లోపల మొత్తం కిటికీలు లేని బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష విండోస్ లేవు ఏ బిల్డింగ్ కూడా లోపల మొత్తం కిటికీలు లేని బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష విండోస్ లేవు ఏ బిల్డింగ్ కూడా ఇంకా నాయ మంచాలు లేవు పరుపులు లేవు అనలేదు సెంట్రల్ ఏసీతో ఫుల్ టెక్నాలజీతో అసెంబ్లీ కడితే కిటికీలు లేవని కనిపెట్టావా అధ్యక్ష పాదయాత్ర నా తెలి కొడుగుతాను ఈ రోజు మా ప్రాంతానికి వచ్చి మా దేవుడి దగ్గరికి వచ్చి మన ప్రాంతానికి వచ్చి మన దేవుడి దగ్గరికి వచ్చి మా ప్రాంతానికి వచ్చి మా దేవుడి దగ్గరికి వచ్చి మన ప్రాంతానికి వచ్చి మన దేవుడి దగ్గరికి వచ్చి రెండు నాలుగులోడు అంటారు చూడండి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇనా అప్పటికప్పుడే ప్లేట్లు తిప్పేస్తాడు అప్పటికప్పుడే మాట మార్చేస్తాడు ఈ టాలెంట్ చూసేనేమో మంత్రి పదవి ఇచ్చినట్టున్నారు వాళ్ళు అంటున్నారు జాబ్ ఎక్కడ అని చెప్పి ఆహా వాళ్ళు కదా సార్ మీ మడగాలు వాళ్ళని మీ మడగాలు వాళ్ళని 230,000 జాబులు ఇస్తారని ఎన్నికల్లో నిరుద్యోగులు నిరీపప్పలు చేస్తే జాబులు ఎక్కడ అడగకూడదా అధికారులు ఉన్న మాట చెప్పడానికి కొంచెం కూడా సిగ్గేయడం లేదా ఏంటి ఆయన తప్పుకునేది వీళ్ళు వచ్చేది వీళ్ళు వచ్చేది అట నోటికి ఏదో వస్తే అది మారుతాం అసెంబ్లీకి అది కాస్త అందరి ముందు వచ్చేసింది అది కవర్ చేయలేక నానా తంటలు పడ్డాడు బూతుల్లోని సారీ పళ్ళ సెట్టునని.